తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే రమగారు నమస్తే జయ రమగారు దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు అసలు మనతో ఉంటాడా దేవుడు మనతోటే ఉంటాడు అంతేనా ఎట్లా తెలుసు మనం బతుకున్నాం కదా అంతే అంతే మనం జీవించి ఉన్నామంటే మనతో పాటు భగవంతుడు ఉన్నట్టే జయ మన లోపల ఉన్నట్లే అంతే భగవంతుడు లేకపోతే మనం జీవించే ఉండవు అంతరాత్మ మన ఆత్మ పరమాత్మ కదా పరమాత్మే మన ఆత్మజ్యోతిగా వెలుగుతూ ఉంటాడు ఆయన ఉంటే మనం ఉన్నట్టే మనం ఉంటే ఆయన ఉన్నట్టే ఇక అంతే కదా అలా ఒప్పుకోబుద్ది కాదు దేవుడు అనేవాడు ఒక ప్రత్యేక పదార్థం వాడు మనం చేయిచ్చుకుని నడిపించాలి మనతో పాటు ఉండాలి అలా భావిస్తాం అది వేరు మనం వేరు ఆయన వేరు మనం వేరు ఎట్లా అనుకుంటాం కదా అట్లా అనిపిస్తా ఉంటుంది అలా అనిపిస్తుంది అలా అనిపించడం కూడా కరెక్టే జయ అదొక పాయింట్ దేవుడు మనతో పాటు ఉండటం అంటే దేవుడికి ఇష్టమైన పనులు చేసేవాడితో దేవుడు ఉంటాడు ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు ఉంటాడు మనం భగవంతుడు చేయవలసిన కార్యాలు కొన్ని ఉంటాయి ఏమిటి రక్షించటం కాపాడటం సహాయం చేయటం అన్నం పెట్టడం వాడి కోసం నిలబడటం ఇవే కదా దైవ దైవ లక్షణాలు అవునండి భగవంతుడు లక్షణం ఏమిటి ఇప్పుడు మన నిలబెడుతున్నాడు భగవంతుడు మనం ఇంకోళ్ళని నిలబెట్టాలి అంటే మనం దేవుడు అయినట్టు ఆ భగవంతుడి లక్షణమయ్యని మనం ఏది చెప్పుకుంటామో అది మనం చేసినప్పుడు భగవంతుడు మనతోటే ఉంటాడు ఇతరులకు సహాయం చేయటం ఎవరో పడిపోయారు వాళ్ళని లేవనెత్తం దేవుడు అంతే అంతేగా నువ్వు దేవుడు దేవుడు నీతో నుంచున్నట్టు నీతో చేయిస్తున్నాడు ఆ పని ఇప్పుడు దీనికి కుతర్కాలు ఉంటాయి కొంతమంది ఉంటారు వితండవాదులు అంటే నేను చేయలేదంటే దేవుడు వద్దన్నాడు అనమాట గా చూస్తారు నేను చేయలేదు అంటే దేవుడు నా వద్దన్నాడు అందుకే చేయలే నాలో దేవుడు మాట్లాడాడు మనం ఏనుగు దేవుడు మావిటి దేవుడు కథ చెప్పుకున్నాం కదా అవునవును అంతా దేవుడే నీ దేవుడే సమస్తము దైవాధారంగానే జరుగుతుంది ప్రపంచం అని చెప్పాడు గురువుగారు ఒక చోటకి నడిచి వెళ్తున్నాడు శిష్యుడు వెళ్తుంటే ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది ఏనుగు దేవుడు అని భావించి ఏళ్ళే వెళ్ళేసరిక ఏనుగు దెబ్బ కొట్టింది ఆ మావి వాడు బొత్తుకున్నాడు కేకలేసినా వినిపించుకోలేదండి మీ శిష్యుడు అని ఏరా ఆయన ఎందుకెళ్ళాముట అంటే దేని అన్ని దేవుడి స్వరూపం అన్నారు గురువుగారు మరి ఏనుగు దేవుడి స్వరూపం కదా అందుకని ఎదురెళ్ళాను అన్నాడు సరే ఏనుగు దేవుడు రారమ్మన్నాడు మావిటి దేవుడు వద్దంటున్నాడు కదా పైన కూర్చుని వాడు బాబు బాబు పక్క వెళ్ళిపో పక్క వెళ్ళిపో చెట్టు చెట్టెక్క దేవుడు వద్దంటున్నాడు ఆయన వద్దన్నాడు ఈయన పిలిచాడు అనుకో బా నీకు అర్థమయ్యే వాక్యాల్లో చెప్తున్నాడు కదా నువ్వు అది వినాలిగా భగవంతుని పిలుపు అంటే ఏమిటి అంతే ఒక మంచి కథ ఉంది జయ పూర్వం అంట ఒక మంచి జ్ఞాని అయిన ఒక వ్యక్తి ఉండేవాడు ఇతను మంచి ప్రవర్తనాన్ని మా వాళ్ళు కలిగిన వాడు చాలా మంచివాడు తను పూజ బా చక్కగా చేసుకునేవాడు ఇతరులకి సహాయం చేసేవాడు ఎంత చక్కగా పూజ చేసేవాడు అంటే ఒకనాడు భగవంతుడు దిగి వచ్చేసాడు ఓ నేను నీతోటే ఉంటా అని చెప్పాడు ఆయన చాలా సంతోషించాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళేవాడు వెళితే తన పాదముద్రల పక్కన భగవంతుని పాదముద్రలు చూసేవాడు ఎక్కడికైనా వెళ్ళి తన 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 పాదముద్రలు ఉన్న చోట పక్కన ఇంకొక జోడు పాత ముద్రలు ఉండేవి అంటే దేవుడు నాతో కలిసి నడిచాడు ఎప్పుడు చూసుకునేవాడు అయితే ఏమైందట ఒకసారి పొరుగునున్న ఒక పేదవాడు చెట్టు మీద నుంచి పడ్డాడు ఈయనక్కడికి వెళ్ళాడు నిరుపేదవాడు ఆ చెట్టు మించి పండిన వాడిని ఇచ్చేసి వాడికి కావలసిన సహాయం వైద్య సహాయం చేయించి అక్కడి నుంచి కాస్త డబ్బులు ఇచ్చి ఓదార్చి ఏదైనా సహాయం కావాలంటే చూడు అని చెప్పాడు ఆ నిరుపేదవాడి ఇంటి వాకిట్లో మట్టిలో ధూళిలో తన పాదముద్రలు కనపడ్డాయి పక్కన ఉండవలసిన జత లేదు ఆశ్చర్యపోయాడు ఏమిటే లేవు నాతో రాలేదు ఆ దేవుడు అనుకున్నాడు కానీ దాన్ని పాటు చెయ్యలా వదిలేసుకున్నాడు అక్కడి నుంచి దూరంగా ఎవరికో ఒక సహాయం అవసరమైంది ఒక ప్రమాదం జరిగింది అక్కడ చాలామంది సహాయార్థులు ఉన్నారు అక్కడికి వెళ్ళాడు అక్కడ వాళ్ళందరికీ సహాయం చేశాడు కొంతమందికి ఆహారాన్ని ఇచ్చాడు కొంతమందికి వైద్యం చేయించాడు కొంతమందిని మోసుకెళ్ళాడు వాళ్ళ వాళ్ళకి కబుర్లు చేశాడు అన్ని చోట్ల గమనించాడు ఎక్కడైనా నిలబడి యువతలకు వస్తే తన పాదముద్రలే ఉంటున్నాయి కానీ పక్కన పాదముద్రలు ఉండట్ల ఒక చది ఉంటున్నాయి రా భగవంతుడు నాతో ఉండట్లేదా అన్న అనుకున్నాడు కానీ సరే ఆయనంతటా ఆయన వచ్చాడు ఆయనంతటా ఆయన వెళ్తున్నాడు వెళ్ళిపోయి ఉంటాడు సరేలే అనుకున్నాడు ఇట్లా చాలా చోట్ల ఆయన తను సహాయాలు చేయటానికి వెళ్ళినప్పుడు గమనించుకునేవాడు కొంతకాలానికి ఈయన కుమారుడు మరిని మంచి దుఃఖంలో ఉన్నాడు ఏం చేయాలో తెలీదు సరే శ్మశానాన్ని తీసుకెళ్ళాడు కుమారుడి చిద్ది వెలిగించాడు ఇంటికి వచ్చాడు వాకిట్లో నిలబడి చేయవలసిన క్రియలు చేసి అరిగెక్కి వెనక్కి తిరిగి చూసుకున్నాడు ఒకసతే పాదముద్రై భరీతంగా ఏడిచాడు ఆయన కుమారుడు చనిపోయిన దానికంటే ఎక్కువ ప్రభువు అన్నిటికంటే నీ పూజే ముఖ్యం అనుకున్నాను నాకు ఇవ్వమని నేను అడగకుండా నేను నాకు దర్శనం ఇచ్చావు నాతో ఉంటానన్నావు ఎందుకో నా మీద నీకు కోపం వచ్చింది నాయన నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రావట్లేదు నేను ప్రతి చోటకి ఒంటరిగానే వెళ్తున్నాను ఇప్పుడు ఇంత కష్టం వచ్చింది నాకు కుమారుడు మరణించాడు ఇప్పుడు కూడా నువ్వు నాతో లేవా ఇప్పుడు కూడా నువ్వు నాతో ఉండదలుచుకోలేనంత నేరం నేనేం చేశాను ఏ తప్పు వల్ల నువ్వు నన్ను వదిలిపెట్టేశావో నాకు తెలియజేయి తండ్రి అని గోడు గోడు అని విలిపించాడు పిలిపిస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు నేను మళ్ళీ అడిగాడు ఎందుకు నన్ను వదిలేసావు నేను వదిలేయలేదు నేను నీతోటే ఉన్నా ఆ పాదముద్రలేవి నీవి కాదు అవి నావి నేను నిన్ను ఎత్తుకుని మూశాను బహ్ నువ్వు నా భుజాల మీద ఉన్నావు నువ్వు ఒక పేదవాడిని చూసి వాడికి అన్నం పెట్టావు అప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను నువ్వు ఇంత చేస్తున్నావు నీకు ఈ శ్రమ ఎందుకు నడిచే శ్రమ అందుకని నేను నిన్ను ఎత్తుకెళ్ళాను అక్కడికి నువ్వు కొంతమందికి సహాయార్థులకి సహాయం చేసావు శరణార్థులకు సహాయం చేసావు నేను అక్కడికి నిన్ను తీసుకెళ్ళాను నీ కొడుకును శ్మశానానికి తీసుకెళ్ళావు నిన్ను నేను మోసుకెళ్ళాను నువ్వు అతన్ని వెనక్కి దింపి అతన్ని పంపించి వెనక్కి వచ్చి అక్కడప్పుడు కూడా నేను నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చాను ఆ పాదముద్రలు నావి కావాలంటే చూడు అని దాని మీద అనుభూదట ఆ పాదముద్రలు బంగారు ముద్రలు భగవంతుడు మోస్తాడు ఇట్లా ఎప్పుడు మనం అతడు చేయవలసిన క్రియని మనం చేస్తామో అప్పుడు దేవుడు మనతో ఉంటాడు అతని ప్రజెన్స్ని నువ్వు ఫీల్ అవుతావు అవవు అది ఎట్లా ఉంటాడో తెలుసా మన శ్వాస లాగా ఉంటాడు నీకు తెలుసా నువ్వు గాలి పీల్చుకుంటున్నావని ఏ గాలి నువ్వు పీలుస్తున్నావో నీకు అర్థమవుతుందా అట్లా దేవుడు మనతో పాటు ఉంటాడు భగవంతుడికి నచ్చే పని చేయటమే అతన్ని మనతో ఉంచుకోవటము ఏమిటి నచ్చుతుంది భగవంతుడికి నారాయణ సేవ నరసేవే నారాయణ సేవ ఇతరులకి అవసరమైనప్పుడు నీ ఎంతట నువ్వు వెళ్ళు ఒకటి వాళ్ళు అడిగితే చెయ్యి నీ వల్ల కాకపోతే ఇంకొకరిని పంపించు తృణీకరించకు ఇప్పుడు మనం అడుగుతాం దేవుడా మన దేవుడు తృణీకరిస్తున్నాడు కదా అనిపిస్తుంది మనకి ఏదో కోరిక కోరుతాం అది అవదు వెంటనే మనకు మండిపోతుంది లేదా మనం ఎవరినో చాలా ప్రేమిస్తాం వాళ్ళ నుంచి మనకు సెపరేషన్ వస్తుంది అప్పుడు కూడా మనం దేవుడిని నిందిస్తాం భగవంతుడు ఏం చేస్తాడు చూస్తూ ఉంటాడు మన సంగతి అంతే కదా ఎట్లా చేస్తాడు ఇప్పుడు నువ్వు ఏది నీకు కావాలని నువ్వు కోరుకుంటావో అది నీకు కాలాంతరంలో ఇవ్వబడుతుంది ఇప్పుడు నీకు లేదు దానికి అర్హత వస్తుంది ఎప్పటికో దానికోసం ప్రయత్నం చేయి నువ్వు దానికోసం ఆ అర్హతని పోగొట్టుకునే పని ఏమిటి నువ్వు భగవంతుని దూషించటం దూషణ చేయకూడదు వ్యక్తుల్ని పోగొట్టుకుంటాం ఇంకో వ్యక్తిని తీసుకొస్తాడు ఒక ద్వారం మూస్తే ఇంకో ద్వారం తెరుస్తాడు ఈ ద్వారం మూసేసుకున్నది భగవంతుని కాదు మూసింది నీ కర్మానుభవమే దాన్ని మూసేసింది నీ కోసం ఇంకోటి రెడీ చేస్తాడు నువ్వు భగవంతుడిని పట్టుకో అతన్ని వదిలిపెట్టకు అతనికి నచ్చే పనులు మానకు ఎప్పుడు అతని అడుగు జాడలు నీతో పాటే ఉంటాయి గ్రహించుకోవాలంతే బాధ్యత అద్భుతం బాగుంది కదా చాలా చాలా బాగుందండి నమస్తే నమస్తే జీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి